జగన్ మోహన్ రెడ్డిపై పట్టాభి చేసిన వ్యాఖ్యలను కృష్ణా జిల్లా బాపలపాడు మండలం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు దుట్ట రామచంద్రరావు ఖండించారు. రాజకీయం విమర్శలు తప్పవని, వ్యక్తిగత దోషణాలు సరికావని ఆయన హితవు పలికారు. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. कार्यकर्ता मध्य सख्यता पार्टी चाल बहुत अभी मिम्मेल कल फ्यूचर आयन तो कल पेमेंटर मैं बूत दिखने कार्यक्रम करेक्ट का पटाभ कार्यक्रम अला दी आद्यु चंद्रबाबु नायडु मोट्टमोट ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికార మదం తోటి ఎప్పుడు కూడా అధికారంలో నేనే ఉంటానని అనుకునైన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా మాట్లాడాడో అసెంబ్లీలో కానీ బయట కానీ ఎగతాళిగా కానీ ఎన్ని ఆయన అంటమే కాకుండా ఆయన యొక్క మరి సహచర మంత్రుల చేత ఎన్ని మాటలు అనిపించిందో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అందులో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా చాలాసార్లు వాడినటువంటి విషయం మనకు కూడా మనందరికీ తెలిసిందే. ఒక ఎమ్మెల్యే అయితే సాక్షాత్ అసెంబ్లీలోనే నీ అమ్మ నా కొడుక చంపేస్తానన్న మాటలు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి మాటలన్నీ కూడా మొట్టమొదటి చంద్రబాబు నాయుడు నేర్పినటువంటి పరిస్థితి ఇది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడొచ్చు తప్పులేదు, దేని గురించైనా మాట్లాడొచ్చు తప్పులేదు, అనే ప్రజా సమస్యల గురించి మంచిగా మాట్లాడుకోవచ్చు అంతకంటే తప్పులేదు. ప్రజా సమస్యల మీద మీరు కావాలంటే ధర్నాలు కూడా చేసుకోవచ్చు, కానీ భాష మాట్లాడేటప్పుడు మాత్రం ఎవడైనా సరే సమన్వయంతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఉన్నారు, ప్రజలు చూస్తున్నారు మనని, ఈ భాష మంచిది కాదు అని చెప్పి గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో పట్టాభి అన్నవాడి చేత చంద్రబాబు నాయుడు చాలా ఘోరంగా మాట్లాడిచ్చినటువంటి పరిస్థితి. మరి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నటువంటి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎలా అతనితో మాట్లాడిస్తుండేది ఎంతవరకు సౌకర్యం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మనం మరి అసలు కన్మరుగైపోతున్నాం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడితే మళ్ళీ ప్రజల్లో మనం ఉండాలి అన్నటువంటి ఒక కాంక్ష ఉన్న ఆయన దగ్గర ఉందేమో తెలియదు. కానీ ఇలాంటి భాష మాత్రం ఆయలాంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నటువంటి వాడు మరి మాట్లాడాల్సినటువంటి భాష మాత్రం కాదు. నేను మాట్లాడట్లేదు అంటానికి కూడా కుదరదు. కారణం ఏంటంటే అతను సాక్షాత్ కేంద్ర ఆఫీస్ దగ్గర, అది కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు వెనకాల ఉండగా మైకుల ముందు మాట్లాడినటువంటి పరిస్థితి, అతను ఎక్కడో మీటింగుల్లో మాట్లాడినటువంటి పరిస్థితి కాదు. అలా మాట్లాడడం అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చి ఆయన స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడినటువంటి మాటలు తప్ప ఇదిగా మాట్లాడినటువంటి మాత్రం కాదు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాము. మరి ఇట్లాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాల మీద ఉందని చెప్పి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాం. సార్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ మీకు ఎడబాటు ఎంత దూరం ఎప్పుడన్నా కలిసే అవకాశం ఉందా? చాలామంది చూస్తున్నారు. ఏదేది మీకు ఎమ్మెల్యే గారు కలిసే అవకాశం ఉందా ఫ్యూచర్లో? కానీ కలిసి లేదు లేదు. పరిస్థితి ఎలా ఉంది పార్టీ? లేదు, కలిసి అవకాశం లేదు సార్. త్వరలో ఎమ్మెల్సీ అని మీ పేరు తెలియదు బాగా ఎక్కువ పేరు నాకు తెలియదు. అంటే నాకు తెలిసిన కలిసే పరిస్థితి లేదంటారు? లేదు 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 లేదు.